Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎప్పటికైనా లోక్సభ స్పీకర్ గారు గమనించి ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘన మరి ఒక పద్ధతి విధానం లేని ఇలాంటి నాయకులకి తగుబుద్ధి వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా అది భారత రాజ్యాంగం 10వ షెడ్యూల్లో ఉన్న మరి పార్టీ ప్రాంపల్ చట్టం కింద ఏదైతే వస్తా ఉంటుందో దాని మరి ఎట్టి పరిస్థితుల్లోనూ విలువ లేని విధంగా మనందరం కూడా మాట్లాడుకోవాలని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రఘురామకృష్ణరాజు పైన డిస్క్వాలిఫికేషన్ అనేది చేయకపోతే లేదు మీరు చేయకపోయినా ఖచ్చితంగా మేము పార్టీ నుండి సస్పెండ్ చేయడానికో మరి అతని పైన అనర్హత వేటు వేయడానికో సిద్ధంగా ఉన్నాం. మీరైన నిర్ణయం తీసుకోండి. రాజ్యాంగంలో ఏదైతే రాసి ఉందో దాన్ని హక్కులు కాపాడే విధంగా మన స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించే లెక్కైతే వీళ్ళు భవిష్యత్తులో రాజకీయాలకు ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు మరి ఒక రాజకీయ నాయకుడుగానో మా పార్టీలో చేరిన వ్యక్తిగానో కాకుండా పక్క పార్టీలకు పక్క వ్యక్తులకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకు దాయాదుగా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఇంతగా ఎందుకు దిగజారాడంటే మరి తనకు కూడా సిబిఐ కేసులున్నాయి, ఏసీబీ కేసులున్నాయి. ఇవన్నీ కూడా బయటపడే మార్గం ఏంటి అంటే చంద్రబాబునో లేకపోతే ఇంకేదన్నా వేరే పార్టీ అన్న కాపాడుద్దనే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రఘురామకృష్ణరాజు తెలుసుకోవాల్సిందంటే నిన్ను పైనన్న దేవుడు కూడా క్షమించడు, దేవుడు కూడా కాపాడడం. ఖచ్చితంగా నువ్వు బొక్కలో పోవడం కన్ఫామ్, నిన్ను లోపలేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా మరి తను సిబిఐ కేసులో ఉండి నేనేదో అక్కడ కేసేసాను ఇక్కడ కేసేసాను ముఖ్యమంత్రి వారి పైన మాట్లాడానని చెప్పి చెప్పుకున్న వ్యక్తి ముందు ఆయన శుభ్రం చేసుకొని ఆయన శుభ్రంగా ఉండి ఆయన కడుక్కుంటే బాగుంటుంది. నీ కంపెనీ దగ్గర పెట్టుకుని నేను ఎదటి వాళ్ళపైన పిటిషన్ వేశాను, అది వేశాను ఇది వేశాను మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కడప నుండి తను చంపడానికో ఏదైనా చేయడానికో రౌడీల్ని బ్యాచ్ని దింపారని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. కుక్కను ఎవరైనా చంపుతారా? పిచ్చి కుక్కను పట్టాలంటే ఏంటి మార్గం? బోనేసి పడతారు. కాబట్టి ఢిల్లీలో దాక్కున్నాం, ఏపీకి రానని శబ్దాలు చేస్తా ఉన్నాం. ఏపీకి రా, నీకు సిగ్గు శరం సీమీనేత్ర అన్నీ వదిలేసి ఢిల్లీలో దాక్కున్నావు. నువ్వు నిజంగా రోషం పాసం ఉంటే, నీకు నైతికంగా విలువలుంటే, నీకనేది ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటే, అసలు సిగ్గు లద్ద అనేది ఒకటి ఉంటే నువ్వు రా ఏపీకి వచ్చి తిరుగు. అట్లా కాకుండా ఢిల్లీలో కూర్చొని ఏదో ప్రెస్ మీట్ లోపలికి ప్రెస్ మీట్ దొరికింది కదా, ప్రెస్ మీట్ ఏదైతే మనం ఏం చెప్పినది ఎల్లో మీడియా మాట్లాడుతుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. నువ్వు లోపలికి వెళ్తే ముందేస్తావు, బయటకు వస్తే మీడియాతో మాట్లాడతావు. నీకు రెండే రెండు పనులు, తాగడం వాగడం. ఇలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. కాబట్టి రఘురామకృష్ణరాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన మోసాలు, బ్యాంకులు రాబరే చేసిన కార్యక్రమాలు చిన్న విషయాలు కాదు. నువ్వు చేసింది వేల కోట్లలో దోచుకు తిని నువ్వు నీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించి రాజకీయాల్లో ఉన్నిచ్చినట్టయితే రేపు భవిష్యత్ భావితరాలకు మనం ఎటువంటి సూచన ఇస్తామో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మా స్థాయిలో మాత్రం ఖచ్చితంగా అతను వదిలేసే ఉద్దేశం లేదు. అతను నోటుకొచ్చిన భాష కూడా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడారంటే ఇవాళ కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాముడో రాక్షసుడో తేలే వరకు రాడంట ఏపీకి. అసలు రావడానికి దానికి కారణమేముంది? నువ్వు వచ్చి మొగపిల్లాడు ఇక్కడికి వచ్చి నిరూపించాలి కదా. అలా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారు రాముడో రాక్షసుడో తేలిన తర్వాత వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాముడని తేల్చారు,
తేలవబట్ట 151 సీట్లు ఇచ్చారు. మీరంతా రాక్షస బ్యాచ్ లో నువ్వు కూడా చేరావు కాబట్టి రాక్షస బ్యాచ్కి ఏ స్థితి వచ్చిందో మరి చూశారు మీరు అందరూ కూడా. రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ తిరుపతి ఎలక్షన్ కానీ మీ అందరికీ చెంప చెల్లు మనిపించే విధంగా చెప్పు తీసుకొని కొట్టే విధంగా తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు. ఇవన్నీ మీకు అర్థం కావట్లా. ఇంకా కూడా రాముడు రాక్షసుడు రావణుడు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాముడితో సమానం కాబట్టే రాష్ట్ర ప్రజలు ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఈ విధమైన తీర్పు ఇచ్చారు. ఇట్లాంటి సవర్ సన్నాసులు అందరూ మాట్లాడి ఇట్లాంటి సవర్ సన్నాసులను ఢిల్లీలో దాక్కొని విడిచే సాయంత్రానికల్లా ఏదో బారులో తలదాసుకుని ఎదవలంతా కూడా ఈ మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ ఎల్లో మీడియా ఇక అదే పనిగా వాడొకడు దొరికాడు. మా పార్టీలో గెలిచి మా పార్టీతో మా పార్టీ ఎంపీనని చెప్పి నేషనల్ మీడియాలో కూడా నేను పలానా పార్టీ ఎంపీనని చెప్పు, నీ సిగ్గు ఉండాలా, లజ్జ ఉండాలా, అవి లేకుండా నేను ఇంకా వైఎస్ఆర్సీపీ ఎంపీని అట్లా చెప్పుకుంటావు? నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రాజీనామా చేయి. రాజీనామా చేసి గెలిచే దమ్ము లేక అవకాశం వచ్చింది ఒక్క అవకాశాన్ని వదిలేసుకోకూడదు, మూడేళ్ళు ఎంజాయ్ చేయాలనే విధంగా నువ్వు దిగజారి రాజకీయ విలువలకు మరి శర్మగీతం పాడే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వీళ్ళందరూ కలిసి ఎల్లో మీడియా కలిసి ఈ బఫూన్ గడి కలిసి ఆ సునకానందం ప్రెస్ మీట్లు డిబేట్లు వాళ్లే పెట్టుకోవడం, వాళ్ళు వాళ్లే కామెంట్లు చేసుకోవడం, వాళ్ళకు వాళ్లే నవ్వుకోవటం సునకానందం. ఈ ఎల్లో మీడియాకి సిగ్గులేదు, వీడికి సిగ్గులేదు, వీళ్ళంతా విడిచేసిన బ్యాచ్, ఇడిచేసి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు చీకొట్టారు. ఇంకా జెడ్పీటీసీ వీటిలోనైతే కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, వీటిలో చీకొడతారు ఖచ్చితంగా. చివరికి మరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకునే కర్మ మనకు పట్టిద్దని చెప్పే విధంగా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు నిజంగా గెలుస్తాము, మాకు ఆ సత్తు ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకున్న వ్యక్తులైతే ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాలి ఎలక్షన్ని. ఎలక్షన్కి ఎదుర్కోకుండా కోర్టులకు వెళ్ళి అడ్డుకొని మాకేదో అది జరిగింది ఇది జరిగిందని చెప్పి ఈ ఎలక్షన్లో నిన్న కోర్టు స్టే ఇస్తే, ఎలక్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇస్తే టపాకాయలు కాల్చుకున్నారు. ఎటు గెలిచి కాల్చుకునే దమ్మెలకు లేదు, టపాకాయలు కాల్చుకునే పరిస్థితి అది కుప్పంలో. కాబట్టి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి చాలా నీచంగా గజ్జి కుక్క కంటే బురదలో పొరలేడే పంది కంటే గాది కింద పండుకున్న పంది కుక్క కంటే హీనంగా తయారయ్యాడు. నువ్వు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం, నువ్వు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని అనుకో దెబ్బతీసే విధంగా బ్యాంకులకు కన్నాలేసి నువ్వు ఎలాంటి రాసలీలు చేసి ఎలాంటి కార్యక్రమాలు చేసి బ్యాంకుల దగ్గర లాభాలు రాబోదు లోన్లు తీసుకున్నావు కూడా అందరికీ తెలుసు. ఎలాంటి ఘనకార్యాలు చేసావు, ఎలాంటి చీప్ ట్రిక్స్ చేసావో కూడా జనాలందరికీ తెలుసు. ఏమేమి చేస్తే నీకు లోన్లు వచ్చినాయో కూడా అందరికీ తెలుసు. మరి ఇలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు నీతి గురించి. కాబట్టి దయచేసి ఎల్లో మీడియాకి ఈ రఘురామకృష్ణ లాంటి వ్యక్తులు ఒకటే ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ బుద్ధి మారాలని చెప్పుకుంటున్నాం కానీ మారే పరిస్థితి లేదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. 50 కేజీల రాయి కుక్క తోక కట్టినా కానీ 5 సంవత్సరాలు ఆ రాయి అట్లా ఉంచి 5వ సంవత్సరం దాటిన తర్వాత రాయి ఎప్పగానే కుక్క తోక మళ్ళీ లేచి నుంచి ఉంటుంది. అలాంటి వాడి రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా చంద్రబాబు టీము. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీతులు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే నీతి నియమాలు విలువలు ఇలాంటి విశ్వనీయత అనేది లేకుండా ఎలక్షన్కే ఎలక్షన్లో పాల్గొంటే ఎలా ఉంటుందో, ఎలాంటి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. పంచాయతీ ఎలక్షన్లో చూపించారు ఆ పవర్ ఏంటనేది, మున్సిపాలిటీలు చూపించారు. జెడ్పీటీసీలో సిద్ధంగా ఉన్న టైంలో కోర్టుకు వెళ్ళి ఎట్లకట్ల అమ్మాయ బతికిపోయాం, సేఫ్ జోన్లో ఉన్నాం, మాకేంటి ఫోన్లే కోర్టులు అన్నాం, కోర్టుల ద్వారా మేము షార్ తీరామనే విధంగా తయారయ్యారు. ఎలక్షన్కి వెళ్ళే దమ్ము ఆ సత్తా మీ దగ్గర ఉందా? అది లేక కదా ఎలాంటి దౌర్భాగ్యాలకు పాల్పడతా ఉంది. ఇక్కడేమి ఎల్లో మీడియా చంద్రబాబు వీళ్ళందరూ కలిసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఢిల్లీలోనే ఈడిచేసినోడు ఒకడు ఉన్నాడు, అలాంటి వాడితో మాట్లాడిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా మీకు తగు చేసి తప్పదు. రఘురామకృష్ణరాజు పాపం పండింది, తొందరలో ఆ పాపం పండుంది, తొందరలో నువ్వు ఎక్కడుంటావో చూసుకో. అవన్నీ తెలుసుకోకుండా నువ్వేదో ఒకటి మైకి దొరికింది మీడియా దొరికిందని తాగిన తిమ్మిరిలో మాట్లాడేస్తే అది దిగిన తర్వాత ఎట్లా ఉంటుంది? రేపు పొద్దున చూపిస్తారు నీకు. నీకు ఒక దమ్ము, ఒక ధైర్యం, ఒక పద్ధతి, ఒక విధానం, సిగ్గు శరం సీవీనేత్రు ఏమీ లేవు. అవన్నీ వదిలేసి ఢిల్లీలో బతుకుతున్నావు. నేను ఏపీకి రానంటావు, రా. నువ్వు ఎన్నుకున్న ప్రజలే కదా, నీ నియోజకవర్గానికి రా ఒకసారి. వాళ్ళు తెలుస్తారు కదా నువ్వేంటి అనేది, నీ పద్ధతి ఏంటి, నీ విధానం ఏంటి అనేది. ఢిల్లీ నుంచి మాత్రం రావు,
అక్కడ ఒక మీడియాని పట్టుకొని ఎల్లో మీడియాని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈయన చంపడానికంట మళ్ళీ కడప నుంచి అంట, కడప నుంచి జనాలు పంపించారని చెప్పి చీప్ ట్రిక్స్ అని పెట్లా నీ జోలికి ఎవడన్నా వస్తాడా? ఏం ఎంతలా తోపు అని చెప్పి నీ జోలికి వచ్చి నిన్నేదో పగలబుడుతారు? అంత లేదు కదా. కాబట్టి నువ్వెంత హైప్ చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా నువ్వు దొంగగానే ఉంటున్నావు. రాష్ట్ర ప్రజలందరూ దేశంలో నువ్వు కొంతమంది తెలిసి ఉన్నప్పటికి కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారు రఘురామకృష్ణ అనేది ఒక దొంగ, ఒక సన్నాసి, ఒక వెధవ, ఒక న్యూసెన్స్ క్యాండిడేట్ అనేది అర్థమవుతోంది. కాబట్టి నువ్వు దయచేసి నువ్వు మారుతావనే ఆశ మాకు లేదు, ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తప్ప మరో మార్గం లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.